హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సి రేడియో పాడ్కాస్ట్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగిన ఎస్ఐ ఫస్ట్ ఎస్ఐ అనమాట ఇది ఫారెస్ట్ ప్రిసీడ్ సివిలైజేషన్స్ డెజర్ట్ ఫాలోదెమ్ అంటే ఇదిగో ఇది నేను ఇది నా వెనకలో ఉండే మీరందరూ ఫ్రెండ్స్ లేదా నా ముందు ఉండే నా ఫ్రెండ్స్ మనం మనకన్నా ముందు ఫారెస్ట్ ఉంటుంది మన తర్వాత డెజర్ట్ ఉంటుంది ఏంటిది నాకన్నా ముందు ఫారెస్టా నా తర్వాత డె డెజర్టా ఏం మాట్లాడుతున్నాడు రేణు నాకన్నా ముందు ఫారెస్ట్ నాకు డెజర్ట్ ఏంది ఏంది ఇదంతా అంటే ఫస్ట్ అడవులుంటాయి అడవుల్ని నరికేసి అడవుల్ని తీసేసి అగ్రికల్చర్ డెవలప్ చేసుకొని మనుషులు పుట్టి మనుషులు పెరిగి పెద్దవాళ్ళు వాళ్ళు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వాళ్ళన్ని నష్టం చేసుకొని బాంబులు వేసుకొని చచ్చిపోయి చివరికి ఎడారులు ఫాలో అయ్యి ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది అని ఒక సివిలైజేషన్ స్టార్ట్ ఎండ్ మొత్తాన్ని కలిపి ఒక ఎస్ఏ అడిగాడు యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం తెలివిరా విడిది అంటే కల్కీ సినిమాలో ఉంది ఒకప్పుడు అడవులు దండ్ పెద్ద పెద్ద అరణ్యాలు కాకులు దూరని కారడవులు చీమల దూరని చిట్టడవులు ఉన్నాయి ఇప్పుడేమో అన్ని ఎడార్లు గంగా నది ఎలా ఉంది ఆ కల్కీ సినిమాలో ఆ పాప కింద శివలింగం దగ్గర ఉంటుంది చూసారా అమితాబ్ బచ్చన్ ఎంట్రన్ సీను ఒక చుక్క దొరుకుతుంది అతనికి ఏంటి అదంతా ఒకప్పుడు గంగానది ఫ్లో అయ్యే ప్రాంతం అదంతా ఏది నది ఫ్యూచర్లో అందరూ యుద్ధాలు చేసుకొని ఒకరినొకరు చచ్చిపోయి బాంబులు వేసుకొని ఎడారి మాత్రమే మిగిలింది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ అని ఒక సినిమా ఉంటుంది అక్కడ కూడా అంతే ఒకప్పుడు అడవులు ఉండేవి అడవులు అన్నీ కూడా మా నాశనం అయిపోయి సివిలైజేషన్ పెరిగిపోయి ఒకరినొకరు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని మిలిటరీ డెవలప్ అడ్వాన్స్మెంట్స్ చెప్పేసి చివరికి ఎడారి మిగిలింది అనే విధంగా ఉంటుంది అనమాట దీనిలో ఎంత అర్థం ఉందా ఎస్ యూపీఎస్సీ అంటేనే ఇట్లే అర్థం ఉంటుంది ఫారెస్ట్ చూడండి ఫారెస్ట్ ప్రతి సివిలైజేషన్ అంటే మనిషి సివిలైజేషన్కి అడవి రాకుండా అడవి నా కొడుకు అడవి మనుషులం మనం అందరం అడవి మనుషులమే అందరం నువ్వు నేను అందరం అడవి మనుషులమే మనమేదో పాష్ కల్చరు సిటీ కల్చరు అనుకుంటామే అందరం అడవాళ్ళమే మన అందరం అడవాళ్ళం నువ్వు నేనైనా సరే అడవి తర్వాత మనం వచ్చాము మన తర్వాత ఏడాది వస్తుంది అర్థమైంది నా ఉద్దేశము నా ఉద్దేశం కాదు యూపీఎస్సీ వాడి ఉద్దేశము ఓకేనా సో ఇది దీన్ని ఎలా రాయాలి హౌ వీ హ్యావ్ టు నో కోప విత్ ఎస్సే సో మీరు ఒకసారి బాగా గమనించండి వన్ సెకండ్ అసలు ఈ ఆన్సర్ని ఎలా రాయాలో మనం చూద్దాం ఇది ఆన్సర్ కాదండి ఎస్సే ఇది ఒక ఎస్సే ఆన్సర్ కాదు ఈ ఆన్సర్ని ఎలా అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి ఈ ఆన్సర్ని జస్ట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి లేకపోతే మీరు రాసైనా సరే నాకు పంపించండి నేను కరెక్ట్ చేసి పంపిస్తాను బట్ నాకు తెలిసింది నేను ఒక ఒక మోడల్ ఆన్సర్గా వేసుకొని ప్రాక్టీస్ చేసి నేను అనుకున్న మొత్తం మీతో చెప్తాను ఓకేనా నీకు నచ్చితే చూడండి రైట్ ఫస్ట్ మన అరణ్యాలు చెట్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ట్రీస్ ఫారెస్ట్ ఏవైనా కానీ ఇవి మనిషి పుట్టడానికి లేకపోతే మనిషి డెవలప్ అవ్వడానికి మనిషికి కావాల్సిన ఫుడ్ రావడానికి ఇవి కారణం మనిషికి ఏమొస్తాయి ఎక్కడ నుంచి ఆహారం వస్తుంది లేకపోతే క్లాత్స్ వస్తాయి అలాగే వాటర్ కావచ్చు ఇంకా షెల్టర్ కావచ్చు ఇవన్నీ కూడా మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి వస్తున్నాయి అవునా కదా దీన్ని మిస్యూజ్ చేసుకుంటే మనిషి ఎక్కడికి వెళ్తాడు డెజర్ట్ తయారు చేసుకుంటున్నాడు రైట్ అరణ్యాలన్నీ కూడా డెజర్టిఫికేషన్ అయిపోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఢిల్లీ కూడా డెజర్టిఫికేషన్ అయిపోతుంది మనకు ఆరావళి పర్వతాలు ఉంటాయి అన్నమాట ఆరావళి పర్వతాల ఇక్కడంతా కూడా ఎడారు ఉంటుంది థాట్ డెజర్టు రైట్ ఈ థాట్ డెజర్ట్ బిక్నేరు జైసల్మేరు జోధ్పూరు ఉదయపూర్ పైన అనమాట ఉదయపూర్ పైన ఉంటాయి ఇవన్నీ కూడా సో ఈ ఎడారి ఈ లూ విన్స్ అని ఇక్కడ నుంచి వస్తుంటాయి అనమాట మనకి లెఫ్ట్ సైడ్ నుంచి లూ విన్స్ అలాగే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని వస్తుంటాయి ఈ విన్స్ వల్ల ఈ ఎడారంతా అంతా కూడా ఎక్స్పాండ్ అవుతూ ఢిల్లీ వరకు కూడా డెజర్ట్ వెకేషన్ జరుగుతుంది అని సాక్షాత్ యూపీఎస్సీనే ఒక క్వశ్చన్ అడిగింది డెజర్ట్ టిల్ ఢిల్లీ అని చెప్పేసి సో ఈ కారణాలు కూడా జరుగుతున్నాయి అని మీరు మీ ఎస్ఎల్ రాయాలి నాకు సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా రా ఎలా స్టార్ట్ చేయాలి అంటే మన ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యతని అంటే ఇంపార్టెన్స్ని ఇంపార్టెన్స్ని మీరు చెప్పాలి యూ హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ బికాస్ ఫారెస్ట్ నుంచే మనకు ఈ సివిలైజేషన్ వచ్చింది కాబట్టి ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పాలి ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఏసియాలో ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పాలి ఐ థింక్ యూ గట్ వాట్ ఆమ్ ట్రైంగ్ టు సే రైట్ ఓకేనా రైట్ సో ఈ అరణ్యాలు మనిషికి ఎంత మేలు చేస్తున్నాయనేది మీరు ఎలా చెప్తారు ఒక కేస్ స్టడీ తీసుకోవచ్చు లేకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు హౌ యూ హ్యావ్ టు రైట్ థ్రూఅవుట్ అవర్ హిస్టరీ రైట్ సెకండ్ థ్రూఅవుట్ అవర్ హిస్టరీ హ్యూమన్ సివిలైజేషన్ హ్యాస్ త్రైవ్డ్ వేరియస్ క్లైమేటలాజికల్ చేంజెస్ జియోలాజికల్ చేంజెస్ అంటే మనిషి పాతకాలం అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా అది యుగాలు అనుకోండి లేకపోతే బీసీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇయర్స్ బీసీ కేవ్స్ అనుకోండి ఏదైనా కానీ వాడికి కావాల్సిన అబండెంట్ ల్యాండ్ ఉంది అబండెంట్ వాటర్ ఉంది ఫారెస్ట్ ఉన్నాయి రిచ్ రిసోర్సెస్ ఉన్నాయి ఫారెస్ట్ వాడికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి వడ్డీ ఇచ్చింది ఫ్యూయల్ ఇచ్చింది బతకడానికి ఆహారం ఇచ్చింది సస్టెనెన్స్ ఇచ్చింది అసలు సొసైటీ బిల్డ్ అవ్వడానికి ఒక క్రూషియల్ ఎలిమెంట్గా ఫారెస్ట్ మారింది అలాగే ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఫారెస్ట్ వాడికి తయారు చేసింది డెజర్ట్ లెంక్లో చవ్వకుండా ఫారెస్ట్ కాపాడింది అంటే మీరు కావాలంటే సివిలైజేషన్ తెచ్చుకోవచ్చు పాతకాలంలో ఏన్షియంట్ మెస మెసిపటోనియన్ సివిలైజేషన్ ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి మోడ్రండి అమెజాన్ ఫారెస్ట్ వరకు కూడా ఇవన్నీ మనిషికి హెల్ప్ చేస్తూ వచ్చాయి అని మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీకు ఏం చెప్తున్నాను సో ఈ హిస్టరీలో మీరు ఏం రాస్తారంటే ఇంట్రడక్షన్లో హిస్టరీ గురించి రాయొచ్చు మీరు సో మనిషికి మనిషి అనేవాడికి ఎవరెవరు హెల్ప్ చేశారు ఫారెస్ట్ హెల్ప్ చేసింది స్ట్రక్చర్ చెప్తున్నాను ఈ ఫారెస్ట్లో ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ రాయాలి ఎలిమెంట్స్ ఏం రాస్తారు ఫస్ట్ వన్ ల్యాండ్ పెట్టే ల్యాండ్ ఇచ్చింది సెకండ్ వాటర్ ఇచ్చింది ఒక్కో దాని మీద ఒక లైన్ మీద ఒక లైన్ రాయండి అంటే కంట్రీ కంట్రీ విషన్ ల్యాండ్ ఇచ్చింది వాటర్ ఇచ్చింది ఇలా ద అబెండెన్స్ ఆఫ్ ద ల్యాండ్ ప్రొవైడెడ్ బై ద ఫారెస్ట్ అండ్ ద వాటర్ రిసోర్సెస్ హ్యాస్ గివెన్ సర్చ్ నో ఎకో సిస్టమ్ ఫర్ ద మ్యాన్ టు థ్రైవ్ హిమ్సెల్ఫ్ అని పెట్టండి ఆన్సర్ కావాలంటే సో ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఇచ్చింది రిసోర్సెస్ ఇచ్చింది ఫారెస్ట్ మనకు వుడ్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి రైట్ అవునా కన్స్ట్రక్షన్కి వుడ్ ఇచ్చింది అలాగే ఫుడ్ ఇచ్చింది ఇది ఫైవ్ ఎయిట్ కదా ఓకేనా రైట్ ఇంకేం చెప్పచ్చు ఫ్యూయల్ ఇచ్చింది వాట్ కెన్ సే బయోడైవర్సిటీ ఇచ్చింది సో ఇన్ని మనిషికి ఇచ్చాయి ఎక్కడ నుంచి ఎవరెవరికి ఇచ్చాయి అంటే మెసబటోనియా నుంచి ఈజిప్టు రైట్ ఏషియన్ కల్చర్స్ ఇక అక్కడ నుంచి ప్రజెంట్ ఉన్న అమెజాన్ ఫారెస్ట్ ఈ కల్చర్స్ అన్నిటికీ ఇచ్చింది ప్రజెంట్ కల్చర్కి ఇస్తుంది అంటే కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే అమెజాన్ అంటే ప్రెసెంట్ ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ప్రజెంట్ మనకున్న అమెజాన్ ఫారెస్ట్ రిసోర్సెస్ నుంచి కూడా అవన్నీ వాడికి ఇవన్నీ ఇచ్చింది కానీ మనిషి అనేవాడు వీ కెన్ సి ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ యూ కెన్ ఈవెన్ రైట్ దర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బ్యాలెన్స్ బిట్వీన్ హూ

ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏమేమి రాసుకోవచ్చు రైట్ కనీసే మన సివిలైజేషన్ మనం ఇప్పుడు రే నేను హైదరాబాద్ ఉన్నిరా నేను ముంబై ఉన్నిరా నా పాష్ కల్చర్ రా ఇక్కడంతా కూడా ఈ పాష్ కల్చర్ అంతా ఈ ఈ సొసైటీకి మూలమేంటి అడవి మనందరం అడవి మనుషులమే అవునా అడవి జాతే కదా మంది ఇప్పుడు మనం అనుకుంటాం అడవిలో ఉండేవాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు వేరు వేరు చూస్తున్నారు కానీ మనందరం అడవి మనుషులేం సో దీస్ ఫారెస్ట్ పీపుల్ అంటే నేను నాతో పాటు నువ్వు వి కేమ్ ఫ్రమ్ ద ఆర్ క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫారెస్ట్ అరే ఫారెస్ట్ ఇస్ ఈజ్ క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ యూ గెటింగ్ ఇట్ వాట్ ఎమ్ ట్రై సే ఎందుకు ఫారెస్ట్ కేవలం చెట్లు కాదు ఇది ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసింది ఒక ఇల్లుని క్రియేట్ చేసింది ఒక ఇల్లుని క్రియేట్ చేసింది ఈ ఇంట్లో నీతో పాటు పిల్లి కుక్క పంది ఏనుగు పాము గద్ద ఎలిఫెంటు డైనోసార్ అందరూ ఉన్నారు కానీ ఈరోజు నువ్వు తోపు యూ గెటింగ్ ఇట్ ఈరోజు నువ్వు అపెక్స్పీసెస్ ఈ హౌస్లో ఎలా రాయాలంటే ఈ హౌస్లో ఎంతోమంది ఉన్నారు బట్ నువ్వు పెద్దోడివి నీ బుర్ర పెద్దది రెండు కాళ్ళున్నాయి రెండు చేతులు ఉన్నాయి వీళ్ళందరినీ డామినేట్ చేసావు వీళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోతున్నావు వీళ్ళ నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు నీ కారణాల కోసం గ్లోబల్ వార్మింగ్ని చేసావు దానివల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు అర్థమవుతుందా నీ నీ బాడీ ఆఫ్ ద ఎస్ఏ ఎలా ఉండాలి దిస్ ఈజ్ యువర్ బాడీ ఆఫ్ ద ఎస్ఏ ఇంట్రడక్షన్ అయిపోయింది బాడీ ఎలా ఉండాలి అనేది అని చెప్తున్నాను అరే నువ్వు సఫర్ అవుతున్నావు నువ్వు స్పేస్ డెబ్రిస్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు గ్లోబల్ వార్మింగ్ చేస్తున్నావు న్యూ ఇండస్ట్రియల్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నావు నువ్వు ఆర్టిఫిషియల్ ఎడ్స్ప్రేక్స్ని తయారు చేస్తున్నావు నువ్వు డ్యామ్స్ నాపుతున్నావు నువ్వు రివర్స్ నాపుతున్నావు రివర్స్ అంటే డ్యామ్స్ రూపంలో రివర్ నాపుతున్నావు ఇవన్నీ చేసేది ఎవరు ఈ హౌస్లో ఉన్న ఒక పర్సన్ ఈ హౌస్లో అందరూ ఉన్నారు అపార్ట్మెంట్లో అందరూ ఉన్నారు కానీ ఒకడు పిల్లల్ని పగలగొట్టేస్తున్నాడు నాకు అర్థంగా ఉంది పిల్లరు అర్థమవుతుందా ఇది అపార్ట్మెంట్ అబ్బాయి అండ్ అమ్మాయి ఓకేనా అందరు అపార్ట్మెంట్లో ఉన్నారు ఈడ మనిషి ఉన్నాడు ఈడ మంకీ ఉంది ఇక్కడ ఎలిఫెంట్ ఉంది ఇక్కడ డైనోసార్ ఉంది ఇక్కడ ఇన్సెక్ట్ ఉంది ఇక్కడ యాంట్ ఉంది ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే వాడు ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ పిల్లలు అడ్డంగా ఉందని పిల్లని కూలగొట్టేస్తున్నాడు ఏమవుద్ది బిల్డింగ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో బిల్డింగ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది దీన్ని నువ్వు ఇంట్రడక్షన్ ఆఫ్ ద బాడీలో రాయాలి ఇంట్రో ఆఫ్ ద బాడీ అదేంది బాడీకి ఇంట్రడక్షన్ ఉంది ఎస్ బాడీ ఈజ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎక్ససైజ్ బాడీ మరి ఆ బాడీలో ఏం రాయాలి అంటే ఈ ఎలిమెంట్స్ని రాయ్ అర్థమైందా ఈ ఎలిమెంట్స్ని రాస్తే దెన్ యువర్ ఆన్సర్ విల్ బి ఇంట్రెస్టింగ్ యువర్ ఆన్సర్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేమా ప్లీజ్ 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 అండర్స్టాండ్ ఓకేనా నెక్స్ట్ ఇందులోనే రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ అంటే మన మన బతుకుల్లో అడవి ఏం చేసింది ఫారెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేసింది ఫారెస్ట్ స్పిరిచువల్గా మనకి హెల్ప్ చేసింది ఫారెస్ట్ ఏమైనా చెప్పుకోవాలి నే నేషనల్ పార్క్స్ని ఇచ్చింది ఫారెస్ట్ ఇది ఇచ్చింది దాని నుంచి మనం వచ్చే చూడండి ఎస్ఎల్ఏ రెండు పార్ట్స్ ఒకటి అడవి నుంచి నువ్వు వచ్చావు నీ నుంచి ఎడారి వచ్చింది ఫస్ట్ హాఫ్లో అడవి నీకేమిచ్చింది అడవి నుంచి నువ్వు ఎలా వచ్చావు అడవి నీకేం చేసింది నీ సిస్టమ్ని అడవి బిల్డ్ చేసింది అడవిని ఎలా నాశనం చేసుకుంటూ వచ్చావు నీ నాశనాన్ని నుంచి వచ్చింది అనేది నీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉండాలి గుర్తుపెట్టుకో ఓకేనా నెక్స్ట్ తినడానికి తిండి కావాలి కదా నెక్స్ట్ పారాగ్రాఫ్కి రా నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఒకటి గమనించండి సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మీరు ఎలా రాస్తారంటే అగ్రికల్చర్ ఇన్ ఫారెస్ట్ ఈ లెవెల్ నుంచి మనం ఫారెస్ట్ ఇన్ అగ్రికల్చర్ స్టేజ్కి వెళ్ళాం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దిస్ ఈజ్ యువర్ డాడ్ ఆర్ మా స్లీపింగ్ ఇన్ బెడ్ రైట్ చిన్న ఇల్లు ఒక చిన్న ఇల్లు మామ డాడ్ ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లవాడు అవి హీ ఆబ్వియస్లీ స్లీప్స్ ఇయర్ అండ్ యూ మే స్లీప్ ఇన్ ద దాన్ని పడుకోవచ్చు తప్పేం లేదు ఓర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ గెట్స్ ఓల్డ్ అండ్ యూ బికమ్ బిగ్గర్ డాడీ ఏమన్నాడంటే నాన్న నువ్వు పడుకోదానా నేను కింద పడుకుంటాను ముస్లో నేను కదా నీకు పిల్లలు పిల్లలున్నా కదా నువ్వు నువ్వు ఇది తీసుకో నేను బయట పడుకుంటాను నాన్న అని చెప్పాడు అర్థమవుతుందా సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ద ఫారెస్ట్ ఒకప్పుడు అడవిలో అగ్రికల్చర్ని పండించే మనము ఎలా అయిందంటే అగ్రికల్చర్ని మొత్తం మనం ఎక్స్పాండ్ చేసి అడవులు లేకుండా చేసి ఇప్పుడు మళ్ళీ సోషల్ ఫారెస్ట్రీ అని చెప్పేసి లేదా అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి అడవికి వరాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళే మనం ఇది మనిషి చేసిన గొప్ప అభివృద్ధి మీ ఎస్ఏ బాడీ ఆఫ్ ద ఎస్ఎల్ ఇది ఉండాలి అంటే అగ్రికల్చర్ ఇన్ ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ అగ్రికల్చర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే ఈ ఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం బాబు పాపా ఓ పాపా ఇదే ముఖ్య ఉద్దేశం యోగెటింగ్ వైఎమ్ ట్రాయింగ్ టు సే ద క్రక్స్ ఆఫ్ ద ఎస్సే ద థీమ్ ఆఫ్ ద ఎస్ఏ దిస్ ఈస్ వాట్ ద థీమ్ ఆఫ్ ద ఎస్ఏ సో వాట్ యూ హ్యావ్ టు రైట్ అగ్రికల్చర్ ఇన్ ఫారెస్ట్ ఇట్ మీన్స్ లైక్ వైల్ ఆర్ ఎక్స్పాండింగ్ అవర్ పాపులేషన్ వీ నీడ్ టు కట్ డౌన్ సమ్ ట్రీస్ వీ నీడ్ వీ హ్యావ్ వీ హ్యావ్ డన్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఆర్ వీ కెన్ యాజ్ ఒక్కో ఏరియాలో ఒకటి పోడు అగ్రికల్చర్నో లేకపోతే ఏదైనా సరే ఒక ఏరియాని బట్టి రైట్ జూమ్ కల్టివేషన్ అనో ఇలా చేసుకుంటూ 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 మనం అవసరాలకు దృష్ట్యా మన ఫారెస్ట్ని నాశనం చేసుకుంటూ అగ్రికల్చర్ ల్యాండ్ని పెంచుతూ టిల్లేజ్ చేసుకుంటూ అంటే తప్పదు ఏం చేద్దాం నా పిల్ల పిల్లలకి ఫుడ్ కావాలా నాకు ఎన్విరాన్మెంట్ కావాలి ఫస్ట్ నా పిల్ల పిల్లలు ఫుడ్ కావాలి తర్వాత నాకు ఎన్విరాన్మెంట్ కావాలి నేను ఓపెన్గా చెప్తున్నాను తప్పేమీ లేదు ఇందులో రైట్ ఇక్కడ చూసినట్లయితే ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీస్లో యు నో వాట్ హ్యాపెండ్ నార్మల్ బోర్లాంగ్ ఫుడ్ రెవల్యూషన్ ఫుడ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ దాని తర్వాత అడవులే నాశనం చేసుకుంటూ అగ్రికల్చర్ని పెంచుకుంటూ అక్కడ నుంచి సిటీలు పెంచుకుంటూ పోయాం అలా చివరికి పాపం రా ఒకప్పుడు అడవులు ఉండే ఇక్కడ అంతా పని చేద్దాం సోషల్ ఫారెస్ట్రీ పెట్టుకుందాం అగ్రో ఫారెస్ట్రీ పెట్టుకుందాం మీ పొలానికి మీ పొలానికి మధ్యలో నాలుగు పది చెట్లను అయ్యా మీకు అదే గట్టిగా ఉంటుంది ఈ స్టేజ్కి వచ్చాం మనం ఈ స్టేజ్కి వచ్చాం సో దిస్ ఇస్ సో శాడ్ అని మీరు రాయాలి యూ హ్యావ్ టు రైట్ రైట్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ స్లాష్ అండ్ బోర్న్ జూమ్ కల్టివేషన్ జూమ్ నాట్ జె ఎం జూమ్ జేహెచ్ఎం కల్టివేషన్ రైట్ దట్ హెస్ ఈవెన్షియల్ రిలెడ్ టు ద ఎక్స్పెన్షన్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ డెత్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్ నెక్స్ట్ డెజర్టిఫికేషన్ ఇక్కడ ఇటు రైట్ వచ్చేయండి ఫారెస్ట్ అగ్రికల్చర్కి వచ్చేసండి డెసర్టిఫికేషన్ కలప్స్ సివిలైజేషన్ గురించి చెప్పండి ఓకేనా డెజర్టిఫికేషన్ కొలాబ్స్ ఆఫ్ సివిలైజేషన్ గురించి చెప్పాలి మీ మీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సే ఆన్సర్ అనుకోండి రైట్ యూ హ్యావ్ టు యాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు సే యా ఎలా చెప్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు మెసబటోనియా స్టార్ట్ చేయండి మెసబటోనియా చెప్పండి తర్వాత యూఫ్రిట్ యూఫ్రిస్ యూఫ్రిస్టైగ్రిస్ రివర్స్ ఉన్నాయి కదా రైట్ ఈ రివర్ ఒకప్పుడు బాగా ఫ్లోరిష్ అయ్యేది ఫెర్టైల్ సాయిల్ ఉండేది రైట్ అలాగే మంచి మంచి నీళ్ళు ఉండేవి అక్కడ నుంచి ఎక్స్ అగ్రికల్చర్ అనేది ఎక్స్పాండ్ అయింది ఆ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కాస్త అగ్రికల్చర్లో ఇరిగేషన్ స్థాయికి వెళ్ళిపోయింది ఇరిగేషన్ ఇరిగేషన్ ఏమైంది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం సెలినైజేషన్ అయింది ఇరిగేషన్ సెలినైజేషన్ అయింది ఈ సెలినైజేషన్ చివరికి ఏమైంది ఎడారిగా మారింది అర్థమవుతుందా అల్రూబా డెజర్టు ఈ ఇరాన్ ఇరాక్ డెజర్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయేమ్మా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయేమ్మా డెజర్ట్లు ఒకప్పుడు ఫా మెసపటోనియన్ ఫారెస్ట్ కాస్తాయి ఇప్పుడు డెజర్ట్కి ఎలా మారింది ఇలా జరిగింది ఇరిగేషను శాలినైజేషను డెజర్ట్ ఇది రికరింగ్ మళ్ళీ అడవి ఫారెస్ట్గా మారుతాయి మనుషులు అందరూ పోయిన తర్వాత మళ్ళీ అడవి ఫారెస్ట్గా మారుతాయి ఇట్స్ ఇట్స్ అ రికరింగ్ సైకిల్ ఇట్స్ అ రికరింగ్ సైకిల్ ఈ సైకిల్లో మనం బతుకుతున్నాం యూ గెటింగ్ వైట్ టు సే ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం ఉండండి లెట్ మీ రేస్ ఇంక్ నైల్ రివర్ గురించి తీసుకోవచ్చు నైల్ రివర్ గురించి సో నైల్ రివర్ యూనో ఇట్ వాజ్ ఏన్షియంట్ ఈజిప్టియన్ రివర్ ఏన్షియంట్ ఈజిప్టియన్ రివర్ విచ్ ఫ్లోజ్ ఇన్ ఆఫ్రికా ఐ థింక్ యు నో దట్ ఈస్టర్న్ పార్ట్ ఈ డెజర్ట్ వెస్టర్న్ పార్ట్ ఈజ్ ఫారెస్ట్ ఈ రోజుకి కూడా అండ్ నార్త్ కంప్లీట్లీ ఈజ్ ఎ డెజర్ట్ ఈస్ట్ నార్త్ డెజర్టు వెస్ట్ సైడ్ ఏమో ఫారెస్ట్ అదేందది ఒక రివర్కి ఒక సైడ్ ఫారెస్ట్ ఒక సైడు ఎడారైంది ఈ లాజిక్ ఏంది భయా నాకు అర్థం కాలేదు అది కూడా నది ఇలా వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా డెల్టా డెల్టా ద సహారా డెజర్ట్ ఇస్ ఎ డెల్టా నైల్ చాందర్ ఈ ఈ కంట్రీస్ అన్నీ కూడా అంటే ఒకప్పుడు ఇక్కడ డెల్టా ఉందంటే సివిలైజేషన్ ఉన్నట్టే కదా ఈ సివిలైజేషను సెలినైజేషన్ అయింది కదా యూ హ్యావ్ టు రైట్ ఏ హెడ్డింగ్ సివిలైజేషన్ టు సెలినైజేషన్ వన్ మోర్ హెడ్డింగ్ యూ హ్యావ్ టు కీప్ వచ్చి ఒక ఒక ఎగ్జామ్నరు రోజుకి వంద రెండు వందల పేపర్లు కరెక్ట్ చేస్తూ ఉంటే నీ ఒక్క ఆన్సర్ వాడికి తేడా ఎలా కనిపించాలి మంచిగా తేడా అంటే ఏ ఒట్రాడు గాడు అనుకుండా నీ ఆన్సర్ మంచిగా కనిపించాలంటే యువర్ వర్డ్స్ వర్డ్స్ యూ యూజ్ వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ యూస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఆల్వేస్ అప్లే వెరీ క్రూషియల్ రోల్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ యూ ఇట్ కెన్ బి సబ్స్టాన్షియేటింగ్ యువర్ ఆన్సర్స్ విత్ వేరియస్ కోడ్స్ ఆర్ కొటేషన్స్ ఆర్ యుఎన్ రిపోర్ట్స్ ఆర్ ఈపీ రిపోర్ట్స్ ఆర్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్స్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్రీ యాక్ట్స్ ఆర్ వైల్డ్ లైఫ్ సెంచు వైల్డ్ లైఫ్ ప్రొటక్షన్ యాక్ట్స్ కావచ్చు ఫారెస్ట్ యాక్ట్ ఎయిర్ యాక్ట్ ఇన్ని వంద యాక్ట్ రాసుకోండి నాకు సంబంధం లేదు నీకు థీమ్ చెప్తున్నాను

రైజ్ అయిన దగ్గర ఏమో మనకు ఫారెస్ట్ ఉంటుంది డిప్ అయిన దగ్గర డెజర్ట్ దగ్గర ఏమో మనకు వర్షాలు పడవు మళ్ళీ ఇక్కడ రైజ్ అవుతాయి అందుకోసం ఫారెస్ట్ సార్ జాగ్రఫీ రీజన్స్ ఆ మాత్రం తెలియదు అన్న రే బాబు ఎట్ ఈస్ జాగ్రఫీ ఆప్షనల్ ఐ నో దెట్ ఈస్ ఆల్వేస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు సే యూ హ్యావ్ టు లెర్న్ జాగ్రఫీ ఫస్ట్ హిస్టరీ ఫస్ట్ జాగ్రఫీ ఫస్టా హిస్టరీ ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఇది వరకు జరిగిన హిస్టరీ వల్ల జాగ్రఫీ మారిందా ఈ జాగ్రఫీ వల్ల వాళ్ళ హిస్టరీ మారిందా ఇది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో ఇది ఎవ్వరు తెలియ ఎవరు చెప్పలేని ఆన్సర్ ఇది హిస్టరీ వల్ల జాగ్రఫీ మారిందా జాగ్రఫీ వల్ల హిస్టరీ మారిందా యు మే ఆర్గ్యూ దట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద జాగ్రఫీ ఫెరల్ సెల్ హ్యాడ్లి సెల్ పోలార్ సెల్ ఓషన్ కరెంట్స్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంట్రెంట్ హ్యాస్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాంట్రెంట్ హ్యాస్ వామ్ ఓషన్ కరెంట్స్

మీసో అమెరికన్ సివిలైజేషన్ ఎస్ ఎస్ గుర్తొచ్చింది మీసో అమెరికన్ సివిలైజేషన్ రైట్ సో ఈ మాయాస్ ఎవరైతే ఉన్నారో లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ చేసేటప్పుడు ఎట్లా అంటే డిఫారెస్ట్రేషను సాయిల్ ఎరోషను అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వాటరు వాటర్ షార్టేజ్ అసలు మంచి ఫెర్టైల్ ల్యాండ్ తెలుసా ట్రాపికల్ భయంకరమైన ట్రాఫికల్ ఏరియా ఎంత మంచి బే ఉంటుంది వాళ్ళకి ఆ మాయన్ సివిలైజేషన్ పీరియడ్ ఆఫ్ టైమ్ కల్చేస్ అసలు అసలు ప్రపంచం నుంచి అంతరించిపోయింది ఇందయ్యా మాయన్ సివిలైజేషను ఇది ఎగ్జాంపుల్ కాదా టైగ్రీస్ ఎగ్జాంపుల్ కదా మెసఫటోనియన్ ఎగ్జాంపుల్ కదా నైల్ ఎగ్జాంపుల్ కదా మాయా ఎగ్జాంపుల్ కదా అమెజాన్ ఎగ్జాంపుల్ కదా సి అమెజాన్లో మీరు రాయొచ్చు ఎందుకంటే ఈ రోజుకి కూడా మ్యాన్ మేడ్ జైంట్ స్ట్రక్చర్స్ ఆర్ ఫౌండ్ అండర్ ద ట్రీస్ అంటే అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయింది అంటే సివిలైజేషను డెజర్టిఫికేషన్ అయింది హ్యూమన్స్ వచ్చారు డెజర్టిఫికేషన్ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ వచ్చిందని చెప్పడానికి అమెజాన్ ఫారెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో కొట్టి చూడండి ఈ రోజుకి బీబీసీ డాక్యుమెంటరీలు ఉన్నాయి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అంటే పిరమిడ్లు అంత ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద సర్కిల్ స్ట్రక్చర్స్ అమెజాన్ ఫారెస్ట్ లోపల ఉన్నాయి అంటే మనిషి వాటి జీవితంలో కట్టలేనంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నాయి గుహలు ఉన్నాయి ఫారెస్ట్ కింద గుహలు ఉన్నాయి ప్రూ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి పోట్రీ ఉంది అక్కడ ఎట్లా సామంధ్యం అంటే మనిషి సివిలైజేషన్ ఉంది అమెజాన్ ఫారెస్ట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక కల్చర్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ అక్కడ కల్చర్ ఉంది ఆ కల్చర్ కాస్త అడవిగా మారిపోయింది సైకిల్ 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 అంతే సైకిల్ ఓకేనా దీని తర్వాత మీరేం రాయొచ్చు అంటే డెజర్టిఫికేషన్ గురించి రాయచ్చు ఇంకొంచెం స్ట్రెస్ చేయాలి కదా మనం ట్రాన్సాక్షన్ పీరియడ్లో ఉన్నాం ఇప్పుడు అంటే ఫస్ట్ మనం ఫారెస్ట్ని సపోర్ట్ చేసాం ఫారెస్ట్ నుంచి ఎలా మారుతున్నామని సపోర్ట్ చేసాం ఇప్పుడు ఎలా మారిపోతున్నాం అంటే పూర్తిగా మా చంద్రముఖిగా మారిన మిమ్మల్ని చూసుకోవాలి మీరు ఇక్కడ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్లో డెజర్టిఫికేషన్ గురించి రాయాలి సాయిల్ డిగ్రేడేషన్ గురించి రాయాలి ఎస్ మీరు రాయాలి ఇవన్నీ రాయాలి యూ హ్యావ్ టు రైట్ దిస్ డెజర్ ఇక్కడ మీరు జాగ్రఫీ అప్లై చేయండి జాగ్రఫీ క్యాప్టాప్లైస్ జాగ్రఫీ డిఫారెస్టేషన్ డెజర్టిఫికేషన్ మధ్యలో తేడా ఏంటి మనిషికి ఎంత అవసరం మనిషికి ఎంత అవసరమైతే ఎంత తీసుకుంటున్నాడు వాటి సస్టైనబిలిటీ ఎంత వాటి సస్టైనబిలిటీ నిజంగా నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాడా లేదా మొత్తం వాడే తినొస్తున్నాడా రియల్లీ ఫాలోయింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ గోల్స్ లేకపోతే సాయిల్ ఇరేషను నో ఈ డిఫారెస్టేషను వాటర్ సైకిల్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇటువంటివన్నీ రాయండి ఇటువంటివన్నీ రాయండి ఇది ఒక వన్ టు టూ పేరాజ్ రాయండి దాని తర్వాత అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో సబ్పెరాగా ఇంకో పెరాగ్రాఫ్ అండి అంటే థర్డ్ థర్డ్ పెరాగ్రాఫ్ అనుకోండి థర్డ్ పరాగ్రాఫ్ ఓవర్ యూసేజ్ ఓవర్ యూసేజ్ సెలినైజేషన్ అండ్ అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్ రాయచ్ సారీ అన్ అంటే నేను కన్క్లూజన్లో రాద్దాం అనుకున్నాను బట్ ఓకే ఇది కూడా రాయచ్చు ఆన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈ ఆన్సర్స్టెనబుల్ అగ్రిక అగ్రికల్చర్ గురించి కూడా రాయండి దీని తర్వాత ఇండస్ట్రియలైజేషన్ రాయండి ఒక టూ పెరాగ్రాఫ్స్ ఇండస్ట్రియలైజేషన్ గురించి ఇండస్ట్రియలైజేషన్ గురించి ఒక టూ పెరాగ్రాఫ్స్ రాయండి రైట్ ఇలా సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ గురించి మీరు మీరు ఇంకా సపోర్ట్ చే సపోర్ట్ చేస్తున్నారు మీ మీ థీసెస్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా ఓకేనా నెక్స్ట్ ఒక్క నిమిషం లెట్ మీ క్లియర్ దిస్ రైట్ నెక్స్ట్ మోడర్న్ ఎరా ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ టూ తర్వాత నైన్టీన్ వన్ రిఫార్మ్స్ తర్వాత కూడా అనుకోవచ్చు రైట్ ఇండియనైజేషన్ ఇండస్ట్రిలైజేషన్ అర్బనైజేషన్ కావాలంటే ఇది తీసేసి హ్యూమనైజేషన్ అని పెట్టుకోండి హ్యూమన్స్ అంటే ఇండియన్ అంటే ఇండియన్ చెప్తున్నాను హ్యూమనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ ఎలాగైంది అక్కడి నుంచి అర్బనైజేషన్ ఎలా అయింది ఈ ప్రాసెస్ని మీరు చెప్పాలి అగ్రికల్చర్ ల్యాండ్ నాశనం చేస్తున్నాము మన ఇండస్ట్రీస్ నుంచి ఇది మనకి మనమే నాశనం చేసుకుంటున్నాము మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ మన లైఫ్ స్పాన్ని తగ్గించుకుంటూ ఉన్నాము ఇటువంటి ఎగ్జాంపుల్స్ రాయండి రైట్ రైజ్ ఇన్ ద ప్రొడక్టివిటీ వర్సెస్ డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పెక్టెన్సీ సో ప్రొడక్టివిటీ వర్సెస్ ఎక్స్పెక్ ఎక్స్పెక్టెన్సీ అని ఒక హెడ్డింగ్ పెట్టండి పెట్టి ఒక వన్ టు పేరాస్ రాయండి ఖచ్చితంగా రండి వన్ టు టూ పేరాస్ రాసిన తర్వాత మోడ్రన్ డే ఛాలెంజెస్ మోడ్రన్ డే డిఫారెస్టేషన్ ఆఫ్ అమెజాను ఫారెస్ట్ ఫైట్స్ ఇన్ అమెజాను ఏమేమి రాస్తారంటే ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే అమెజాన్ ఫారెస్ట్ ఫైట్స్ రైట్ క్లైమేట్ చేంజ్ ఇది ఓకే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ గురించి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ లైన్స్ రాయండి నెక్స్ట్ ఆఫ్రికాలో డెజర్టిఫికేషను ఓకేనా క్లైమేట్ చేంజ్ డెజర్టిఫికేషన్ ఎలా ఉంది అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం ఎంతలో ఉన్నాము రాయండి ఇవన్నీ రాయండి నెక్స్ట్ మనం దీన్ని అడ్డుకోవాలంటే ఈ డెజర్టిఫికేషన్ అడ్డుకోవాలంటే ఏం చేయాలి మెజర్స్ చెప్పండి ఈ మెజర్స్ రాయండి మెజర్స్ టు స్టాప్ డెజర్టిఫికేషన్ స్టాప్ డెజర్టిఫికేషన్ ఏం రాస్తారు మెజర్స్ చెప్పండి రీఫారెస్ట్రేషను దానికి సంబంధించిన చట్టాలు అది జీ ట్వంటీ కావచ్చు లేకపోతే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కావచ్చు సిఎంపి కావచ్చు యుఎన్సిసిడి కావచ్చు అంటే యుఎన్ కదా సర్టిఫికేషన్ ఆపేది రైట్ ఇది కావచ్చు లేకపోతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ఎయిర్ యాక్ట్ కావచ్చు ఏదో ఒకటి రాయండి రిపోర్ట్స్ రిపోర్ట్స్ రాయండి రిపోర్ట్స్ రాయండి నీ ఆన్సర్ని సబ్స్టాన్షియేట్ చేయండి రైట్ ఇలా చేస్తుండీ యావ్ టు సబ్స్టాన్షియేట్ అవర్ ఆన్సర్ దాంతోపాటు మనకు ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాలి రైట్ ఒక మంచి ల్యాండ్ మేనేజ్మెంట్ కావాలి క్లైమేట్ చేంజ్ని ఎలా తగ్గించాలి ఇవన్నీ చెప్తూ కన్క్లూజన్ ఇవ్వండి వన్ మినిట్ పెన్ తీసుకోవాలి కన్క్లూజన్ ఇవ్వండి రైట్ యూర్ గెటింగ్ వైట్ ట్రయింగ్ టు సే సో యువర్ కన్క్లూజన్ వాట్ షుడ్ బి యువర్ కన్క్లూజన్ దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎవరెవరి మధ్య బ్యాలెన్స్ ఉండాలి హ్యూమన్స్కి నేచర్కి హ్యూమన్లో డెవలప్మెంట్కి గ్రీడ్కి నేచర్లో రిసోర్సెస్కి నీడ్స్కి అంటే ఒక డిబేట్ లాగా రాయండి కన్క్లూజన్ కూడా ఏది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి సో ఇలా రాస్తే మీ ఆన్సర్ ఎందుకు బాగోదు అబ్బాయి ఎందుకు స్ట్రక్చర్గా ఉండదు సో దిస్ ఈస్ హాఫ్ యూ హ్యావ్ టు రైట్ ఎన్ఎస్ఏ వీలైతే నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఎస్సే నేనే రాస్తాను రాసి మన గ్రూప్స్ గురించి ఛానల్ మన గ్రూప్స్ గురించి యాప్లో ఇన్స్టాల్ చేస్తాను యాప్లో పెడతాను అలాగే మన వెబ్సైట్ కూడా ఉంది కదా రైట్ మన ఫోన్ నెంబర్ ఇస్తాను చూడండి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ డబల్ వన్ టూ డబల్ ఫోర్ అలాగే మన వెబ్సైట్ కూడా ఉంది రేడియో డాట్ ఇన్ రైట్ సో నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ డబల్ వన్ టూ డబల్ ఫోర్ రైట్ దిస్ ఈజ్ మై నెంబర్ సో యూ కెన్ కాల్ మీ ఫర్ ద ఎస్ఏ ఆర్ మీలో మీకు ఇంకేదైనా యాడ్ చేయాలి సార్ యూ మిస్ దిస్ పాయింట్ ఇది కూడా మీరు ఇన్క్లూడ్ చేసినా అని చెప్పండి అది కూడా నేను ఇంక్లూడ్ చేసి ఒక ఎస్ఏ రాసి మీకు ఇస్తాను ఓకేనా సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ రైట్ సో దిస్ ఈస్ ఫర్ ద డే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బై బై టేక్ కేర్